ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ అమిని. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కవిత వేసిన పిటిషన్లు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు అయితే కొట్టేసింది. ముఖ్యంగా కవిత 2 పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా 2 పిటిషన్లకు సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే హైకోర్టును అయితే ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ రోజు ఇరువర్గ వాదనలు విన్న హైకోర్టు ఇందాక 5 o'clock దీనికి సంబంధించి తీర్పు అయితే వెల్లడించింది. ముఖ్యంగా కవిత ఏదైతే వేసిన బెయిల్ పిటిషన్ 2 తిరస్కరిస్తూ కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోర్టు కూడా ఎమ్మెల్యే కవిత పిటిషన్ అయితే దాఖలు చేస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో అయితే కవిత అయితే ఉన్నారో, ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అయితే కవితను అరెస్ట్ చేశారు. అలాగే ఏప్రిల్ 11న సిబిఐ అయితే అరెస్ట్ చేసింది. ముఖ్యంగా సౌత్ లోబేకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే ఈడీ సిబిఐ అయితే అభియోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మార్చి 15వ తారీఖున ఈడీ అయితే హైదరాబాద్ లో కవితను అరెస్ట్ చేసింది. అలాగే ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత సిబిఐ కూడా ఏప్రిల్ 11వ తారీఖున కూడా కవితను అరెస్ట్ చేసి విచారించింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఏదైతే కవిత బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేస్తున్నారు. కానీ కవితకు అయితే బెయిల్ పిటిషన్ అయితే ఇప్పటివరకు కూడా లభించలేనట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని మరొకసారి 2 బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తూ కూడా హైకోర్టును అయితే కవిత ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల వాదనలున్న ఏదైతే న్యాయస్థానం ప్రస్తుతం కవితకు సంబంధించిన 2 బెయిల్ పిటిషన్లు కూడా ఏదైతే తిరస్కరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కూడా కవిత సన్నాహాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.